కాంబినేషన్ రాశి అను అండ్ మీరు చాలా రోజుల తర్వాత డైరెక్ట్ చేస్తున్నారు ఈ కాంబినేషన్ మాకు తెలిసిన తర్వాత వి ఎక్స్పెక్టెడ్ ఎ లాట్ అండ్ వీ వర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ బట్ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది బట్ స్టిల్ వి ఆర్ వెరీ హ్యాపీ అంటే మాకు ఆక్సిజన్ అందినట్టు అనిపించింది అనమాట హా ఫైనల్ ఇట్స్ గెటింగ్ రిలీజ్ సో మీకు ఎలా ఉంది హౌ యూ ఫీలింగ్ నౌ ఆక్సిజన్ డే వన్ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ మూవీ ఒక 10 మంత్స్ అవుద్ది చేసేదానికి అని చెప్పి ఓకే సో ఆల్మోస్ట్ వీ రెడీ లాస్ట్ 10 మంత్స్ బిఫోర్ 1 ఇయర్ బ్యాక్ ఇట్స్ ఆల్ రెడీ ఆల్మోస్ట్ రెడీ సినిమా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏంటంటే గ్రాఫిక్స్ ఇంత లేట్ అవుద్దని అనుకోలేదు గ్రాఫిక్స్ చాలా లేట్ అయింది బికాస్ నేను మొత్తం 35 మినిట్స్ 40 మినిట్స్ అనుకున్నాను బట్ అలాగే డబుల్ అయింది సో మొత్తం 1 hour 15 minutes దాకా గ్రాఫిక్స్ ఉన్నాయి ఎవ్రీ సీన్లో ఎవ్రీ షార్ట్లో గ్రాఫిక్స్ ఉంది సో గ్రాఫిక్స్ అంటే అది మీరు చూస్తే ఐడెంటిఫై చేయలేరు సీజీ అని నేచురల్గా ఉంటుంది అంటే యాక్చువల్లీ ఇప్పుడు ట్రైలర్ చూసాము అందులో కూడా మాకేం పెద్దగా అంటే గ్రాఫిక్సా ఇది పర్టికులర్గా అని తెలియదు ట్రైలర్లో కత్తి ఎగరుతుంది కదా నైఫ్ సీజీ సో అలాగే ఒక బ్లాస్ట్ కూడా అది సీజీ సో అలాగే అన్ని నేచురల్గా ఉంటుంది సో అందువల్ల ఒక్కొక్క షార్ట్ చేసేదానికి టైం పట్టింది ఆ టీమ్ కూడా నాకు నచ్చిన కూడా వాళ్ళు కూడా లేదు ఇంకా బాగా రావాలి బాగా చేసి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఓవర్ టెక్నికల్ గా అన్ని కంప్లీట్ ఐమ్ సో హ్యాపీ ప్రాజెక్ట్ బాగా వచ్చిందానికి నాకు తెలిసి మాకంటే కూడా అను ఇంకా ఎక్కువ వెయిట్ చేసి ఉంటుంది బికాస్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఫస్ట్ సైన్ చేసిన మూవీ ఇదే అని ఆక్సిజన్ సో ఐ థింక్ మీరు ఇంకా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటుంటారు కదా సో హౌ వాస్ దట్ అంటే మీరు యుఎస్ లో ఉన్నప్పుడు మీకు ఈ కాల్ రావడం అండ్ what was your reaction when you got the first call from AM.Rathnam's office yeah it was completely unexpected I think you didn't see my malayalam film right how did you avunu naaku ide okati kuda doubt tanu us lo undi ela meer approach cheyaru ela telusindha I think you saw my photos on google actually nenu annu emmanuel name ani oka manager arrange peru vinnanu okay peru venti like google type chesthe of course instagram lo thana pictures chaala vachindi meek peru nachinda పేరు అని కాదు తన ఫోటోస్ బాగా నచ్చింది నచ్చగానే సరే అమ్మాయి ప్రాపర్గా ఉండేది బట్ యుఎస్లో ఉంది మన నేటివిటీకి ఎలాగూ లైక్ అట్లీస్ట్ మలయాళం వచ్చా తెలుగు తమిళ్ వచ్చా కొంచెం డౌట్ ఉండేది తర్వాత యాక్షన్ హీరో బిజ్జిన్ ఒక సినిమా తను యాక్ట్ చేస్తుంది అంటే ఆ పిక్చర్ సంబంధించిన ప్రొడక్షన్ రిలేటెడ్ ఒక పర్సన్ నాకు బాగా క్లోజ్ ఓకే సో తను అడిగాను ఇలాగ అమ్మాయి సినిమా యాక్ట్ చేస్తుంది కదా ఎలా ఉంది రిపోర్ట్స్ అని అడిగాను అడిగితే వాళ్ళు నాకు పెద్ద ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు ఓపెన్గా చెప్పాలంటే ఏం చెప్పలేదు ఓకే బట్ అయినా నాకు ఒక చిన్న ఇదేంటి తను ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ ఒక సినిమా చేసినట్టు తెలుసుకున్నాను సరే మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ కొంచెం పర్ఫార్మెన్స్ అంత బాగా వస్తుంది అని చెప్పి దాని తర్వాత వాళ్ళ ఫాదర్ కండక్ట్ చేసి ఒకే ఒక అమ్మాయి సెల్ఫీ వీడియో ఒకటి తీసి పంపిమన్నాను ఒక అంటే అమ్మాయి ఎలా ఉంటుంది జడ్జ్ చేయాలి పిక్చర్స్ లో ఏమో హాలీవుడ్ హీరోయిన్ లా ఉంది ఫొటోస్ లో బట్ రియల్ కెమెరాకి ఎలా ఉంటుంది ఒక సెల్ఫీ వీడియో తీసి పంపిమన్నాను సో సెల్ఫీ వీడియో అమ్మాయి తను తీసి ఒకటి వీడియో పంపింగానే దాన్ని చూస్తే తను బాగా బోల్డ్గా ఒక షై అనే ఫీలింగే లేదు బోల్డ్గా తను బాగా మాట్లాడింది అండ్ చాలా డిఫరెంట్గా ఉంది ఫేస్ అను ఏం చెప్పారు ఆ వీడియోలో ఇంతకీ అంత బోల్డ్గా స్ట్రైట్గా నథింగ్ ఐ జస్ట్ సెడ్ మై నేమ్ అండ్ వాట్ ఐ డిడ్ వాట్ ఐ స్టడీ అండ్ ఆల్ దట్ ఓకే ఇంట్రొడక్షన్ కైండ్ యా ఆ వీడియో మా నాన్నగారికి చూపించాను నాన్నగారు ఓకే అని చెప్పారు దాని తర్వాత కొంచెం టైం పెట్టింది తను ఓకే అని అనుకి రియాక్షన్ ఏంటి అని క్వశ్చన్ అడిగాను దానికంటే ముందు తన వీడియో చూడగానే మీ రియాక్షన్ ఏంటి మీకు what was your impression on Anu actually she is pretty okay but I didn't go for the looks okay I was seeing her body language oh tan enta comfortable ga undi for camera ani she was not shy okay so tan shy lenappudu automatic ga you can give any role any character she can do it and her confident so rangar chupichina okay annaru బట్ తను ఓకే చెప్పేదానికి షీ టుక్ టైం ఒక 1 week కమ్యూనికేషన్ గ్యాప్ అలా అయింది ఆ 1 week ఏం జరిగింది నాకు తెలియదు యూ షుడ్ ఆస్క్ హర్ అంత ఆలోచించారా యా బికాజ్ ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్ రైట్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు అవును సో ఇఫ్ ఇట్ గోస్ వెల్ ఇఫ్ ఇట్ డజంట్ గో వెల్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ అష్యూరెన్స్ సో వెన్ ఐ రీసెర్చ్డ్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఐ కేమ్ టు నో ద ప్రొడ్యూసర్స్ ఏఎం రత్నం వెన్ ఐ రీసెర్చ్డ్ ఆల్ హిస్ ఫిల్మ్స్ దే ఆర్ ఆల్ బిగ్ బిగ్ ఫిల్మ్స్ యా సో ఐ థింక్ దట్ వాస్ ద మెయిన్ థింగ్ దట్ పుల్డ్ మీ టువర్డ్ ద ఫిల్మ్ Wow. It was the producer, the name of the producer. So even before listening to the script? I listened to the script when I came to Hyderabad. Ante. Yeah. So first time meeku office nunchi call vachinappudu em aalochincharu ఫస్ట్ అసలు మీకు ఇది ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఇండస్ట్రీలోకి రావాలి యాక్ట్రెస్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది హౌ డిడ్ యూ ఫీల్ లైక్ కమింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్స్ ఐ నెవర్ ఈవెన్ థాట్ అబౌట్ ఐ థాట్ అబౌట్ తమిళ్ ఓకే ఓ
But I thought this was a good opportunity. So why not go ahead and do it? Because studies you can always do later on. But acting you cannot do later on. Yeah. So I thought this is a good opportunity. It's the right time to do, I thought. ఏమన్నా చెప్పారు ఇప్పుడు వినే వాళ్ళందరూ చదువు మానేసి చదువు తర్వాత చదువుకోవచ్చులే. She's listening to you, people all ignore studies. Oh my god. No, don't do that. You'll be role model. Don't do that. Yeah. After listening to the script, how did you find So, I think first day you... Yeah, give two narrations, till interval and after yeah, interval. Yeah, first day he narrated the story to me and I was like, I'm so tired. Because I just came from the airport. First half, NCF Jepperu? No, running time. He takes so long to say the story. So, like 3 hours movie and 3 hours chaptan. So, running okay. time. Okay, oh. Yeah, so he said it very slow, like every detail, like a plant is there, this is there, that is there. Okay. I liked it. I asked him, you know, he said there's two heroines and I asked him who's important, who's not important. Okay, that. Okay. He said both of you have your own importance. Mm. So I thought it's a good film to start off with. So he was saying like all the details, the plant and this is that and that and everything. So I got... like I was sleepy because I just came from the airport. So I wanted to hear it when I'm fresh. So the next day morning narrated to me and I really liked it. I liked my character also. Okay. It had a lot of importance. And the main thing I liked is the social message of the film. Like it gives you a social message. Mm-hmm. So I thought this is the right film to do. Wow. Okay. So chaal rojulu tarvata malli direction cheyali ani anukunnappudu ఒక మంచి స్క్రిప్ట్ డెఫినెట్గా తీసుకురావాలని అనుకుంటారు. అది కూడా ఏఎం రత్నం గారి బ్యానర్లో చేసేటప్పుడు. సో వై దిస్ స్క్రిప్ట్ మీరు మళ్ళీ ఎంచుకున్నది? యాక్చువల్గా నీ మనసు నాకు తెలిసిన తర్వాత నాకు ఒక మంచి పెద్ద గ్యాప్ మళ్ళీ చేయాలనుకున్నాను. ఒక పాయింట్ పైన నాంగారు ప్రొడక్షన్ చాలా బిజీగా రన్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 2 మూవీస్ 3 మూవీస్ నాంగారు ఒక సపోర్ట్ కావాలని చెప్పి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 ఫిల్మ్స్ అజీకర్ద చేశాను. తమిళ్లో వేదాళం, ఆరంభం, ఎన్నయరిందాలు. అండ్ అజిత్ గారు పర్పస్ గా నాతో ఒక మాట అన్నారంటే నాంగారుతోనే ఉండి ఎక్కడికి వెళ్ళొద్దు. సో ఇట్స్ ఆల్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్. సరే దాంట్లో ఉండిపోయాను. సడన్ గా నాకు ఏం తెలియలే ఒక పాయింట్లో ఆఫ్టర్ ఎంత వాడు కానీ తర్వాత ఐ డిసైడెడ్ ఐ వాంట్ డైరెక్ట్ అగైన్ అని ఐ ఇన్సైడ్ మై హార్ట్ ఐ ప్రేడ్. సో ఈసారి తెలుగులో మళ్ళీ చేయాలి, తమిళ కాదు తెలుగులో చేయాలి, ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలి. ఎందుకు తమిళ్లో కాదు తెలుగులో చేయాలని తెలియ, అది ఎందుకు అనిపించింది తెలియల, బట్ తెలుగులో చేయాలని ఫీల్ అయ్యాను. ఓకే. అండ్ బికాస్ తమిళ్లోనే కంటిన్యూ చేస్తాను, తెలుగు గ్యాప్ అయింది ప్రొడక్షన్ కూడా. అవునవును. దగ్గర మా స్టేట్ పిక్చర్ వచ్చి ఒక 8 ఇయర్స్ అయింది. అవును. సో అందువల్ల తెలుగులో చేయాలి నాకు ఫీలింగ్ నాకు. ఓకే. అది యాక్షన్ ఫిల్మ్ చేయాలి, మంచి యాక్షన్ హీరో కావాలి అని అనుకునేటప్పుడు సడన్ గా సేమ్ రోజు నాకు ఆ థాట్ రావటం, ఆక్సిజన్ స్క్రిప్ట్ రావటం, సాల్ కోయిన్సిడెన్స్ అనుకోవాలి అండ్ మంచి స్క్రిప్ట్ రావటం. అవును. సో అలా స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. ఓకే. సో ఏ మంచి మూవీ రావాలన్నా దానికి మంచి స్టోరీ, మంచి టైటిల్ కావాలి. సో ఫస్ట్ యాక్చువల్లీ స్క్రిప్ట్ ఫాదర్ కూడా చెప్పలేదు నేను. ఓకే. స్ట్రైట్గా నాకు గోపిచంద్ సార్ అపాయింట్మెంట్ దొరికింది. సో సార్కి చెప్పాను, సార్కి నచ్చింది. ఇన్ఫాక్ట్ గోపిచంద్ సార్ చెప్పేటప్పుడు ఫాదర్కి తెలిసింది, అజిత్ గారు చెప్పారు. అవునా? జ్యోతి గారు లేరు హైదరాబాద్ లేరు, తెలుగు సినిమా చేసేదానికి. డాడ్ షాక్ ఎవరో చెప్తే షాక్ అయ్యి నాకు ఫోన్ చేశారు. అవునా ఇక్కడ గోపిచంద్ సార్తో ఉన్నానంటే తన సార్ మాట్లాడారు, సార్ ఇలాగ నా కథ బాగా నచ్చింది, మీరు వినండి మీకు కూడా నచ్చొద్దని. దాంతో నాకు 1 వీక్ పట్టింది ఫాదర్ అపాయింట్మెంట్ దొరికేదానికి. ఎందుకు నేను హీరో ఓకేనే సరే, బట్ ఫాదర్ ఓకే చేయడం చాలా కష్టం. ప్రొడ్యూసర్ ఓకే చేయాలి బికాస్ తన డీటెయిల్గా లాజిక్స్ అన్నీ చూస్తారు. ఫస్ట్ టైం ఒక స్క్రిప్ట్ విని బాగుంది అన్నారు, తర్వాత బయటికి వచ్చిన తర్వాత చాలా బాగుంది ఇంకో మాట అన్నారు. సో ఫుల్లీ సాటిస్ఫై. దాని తర్వాత మెయిన్ నాకు ఫాదర్ బాగా నచ్చింది ఎక్కడంటే టైటిల్, ఓకే ఆక్సిజన్ టైటిల్ గురించి. బికాస్ ఏం పేరు పెట్టాలో ఒక 3 మంత్స్ థింక్ చేస్తా ఉన్నాడు. సడన్గా నాకు ఒకరోజు ఆక్సిజన్ పెడితే బాగుంటుంది నా గారికి కాల్ చేశాను, చేసి ఇలాగ ఒక టైటిల్ అనుకున్నాను బట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు, బికాస్ కొంచెం నచ్చకపోతే ఏదో తిట్టేస్తారని భయంతో ముందే మీకు నచ్చకపోతే తిట్టవద్దు, బట్ ఒక డిఫరెంట్ టైటిల్ మనం చేసిన జీన్స్ లాగా ఆక్సిజన్ అని చెప్పాను. చెప్తే ఒక సెకండ్ సైలెన్స్, దాని తర్వాత సూపర్గా ఉంది అన్నారు. మీకు ఓకేనా తెలుగు టైటిల్ కాదు ఇంగ్లీష్ టైటిల్ అందరికి రీచ్ అవుద్దా అని ఒక డౌట్లు అడిగాను. లేదు లేదు అందరికి రీచ్ అవుతుంది ఆక్సిజన్ అయితే తెలుసు బాగుంది అన్నారు. సో నాకు జడ్జ్మెంట్ ఫైనల్ నాంగారే, బికాస్ నాంగారు నచ్చితే ఇండియా మొత్తం నచ్చదు. సో తనకే నచ్చిన తర్వాత ఇంకా అసలు గో హెడ్. సో ఇట్స్ ఆల్ టైటిల్, స్క్రిప్ట్ అండ్ మెయిన్ వెరీ బిగ్ యాక్షన్ హీరో అని బాగా ఫిక్స్ అయింది పిక్చర్కి. సో ఆక్సిజన్ అసలు ఎలా జస్టిఫై చేస్తారు మూవీకి? నో, ఈ స్క్రిప్ట్కి టైటిల్కి ఫుల్ 100% లింక్ ఉంది. సో ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ టైటిల్, ఇట్స్ అ సోషల్ కాజ్. అండ్ వెన్ యూ మీరు ఈ సినిమా చూసేటప్పుడు మీకు ఓకే కరెక్ట్ టైటిల్ ఇందుకు ఆక్సిజన్ పెట్టారా అనేది వచ్చిన తర్వాత కూడా యూ వోంట్ ఫర్గెట్ దట్ మీకు మైండ్లో చెప్పలేను. ఓకే.
కాన్సెప్ట్ చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది వై ఆక్సిజన్. సో అను ఏం రత్నం గారి గురించి తెలుసుకున్నారు అండ్ యూ కేమ్ బ్యాక్ టు డూ దిస్ ఫిల్మ్ అండ్ తర్వాత గోపిచంద్ గారి గురించి తెలుసుకున్నారా? హ్యావ్ యూ సీన్ ఎనీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ బిఫోర్ ఎంట్రింగ్ టు ద సెట్స్ అండ్ ఆల్? యా, ఐ హావెంట్ సీన్ హిస్ ఫిల్మ్స్ బట్ ఐ నో హిస్ ఎ వెరీ బిగ్ యాక్టర్ దేర్. ఓకే. సో దట్ వాస్ ఆల్సో వన్ మోర్ థింగ్, మేబీ ఐ షుడ్ డూ దిస్ ఫిల్మ్, యు నో హిస్ ఎ బిగ్ యాక్టర్, హిస్ నాట్ ఎ న్యూ గై. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్సో. ఓకే. అండ్ yes, he looks so cool and on sets కూడా ఇలాగే ఉంటారా ఆర్ ఎలా? He's too cool, that's his problem. Yeah, maybe he should be. I told him in his next film, maybe you need to be a little bit more strict. Okay. Because he's always like this, like he's so happy and smiling. So he's too cool. నాన్నగారి స్ట్రిక్ట్నెస్ మీకు ఇంకా రాలేదు అయితే? అవసరమైతే ఏది జరగదు అని అవి ఆ ఓపిక అంతా నాగారి నుంచి నేర్చుకున్నాను. నేను నేర్చుకునే ఇంబాన్ ఇట్స్ జస్ట్ ఒకరు 24 hours ఉంటాం కదా, ఆటోమేటిక్గా నాకు వచ్చింది. సో నేను ఫీల్ అయింది లైక్ కొన్నిసార్లు షార్ట్ బాగా రాకపోతే ఆటోమేటిక్ కోపం వస్తుంది, చాలా రియాక్షన్ అది డిఫరెంట్గా ఉంటుంది. సో బట్ బై నేచర్ ఇది, బట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నేచర్ కరెక్ట్ కాదు అనిపిస్తుంది. సో అను క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? సో ఇందాకే అను అన్నట్టుగా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు అంటే ఆబ్వియస్గా కొంచెం స్క్రీన్ స్పేస్ కానీ ఇంపార్టెన్స్ కానీ అంతా కొంచెం కంపారిజన్ అయితే ఉంటుంది కదా. సో అను క్యారెక్టర్ చాలా బోల్డ్ అండి, చాలా బోల్డ్ క్యారెక్టర్ అండ్ షైనెస్ ఏ లేదు. అండ్ ఇన్ఫాక్ట్ వేరే హీరోయిన్ మైండ్ లో అనుకుని రాసింది స్క్రిప్ట్ అను క్యారెక్టరైజేషన్, బట్ ఆ హీరోయిన్ దొరకలేదు, ఎస్టాబ్లిష్ నాకు అందుబాటులో లేరు. సో వై కాంట్ వి ట్రై న్యూ గర్ల్ అని అను ట్రై చేశాను. సో ఐ కాన్ అండ్ బట్ ఇంకో మంచి ఇమేజ్ ఉండే హీరోని అనుకున్నాను కాబట్టి క్యారెక్టర్స్ ఎప్పుడు కొన్నిసార్లు ఆర్టిస్ట్ని అనుకుని రాసేసి బాగా వస్తుంది, క్యారెక్టర్స్ డెవలప్మెంట్ బాగా వస్తుంది. సపోజ్ న్యూ కమర్ అంటే మనం ఏం చేస్తాం, కొన్ని డైలాగ్స్ అవాయిడ్ చేస్తాం, బట్ నేను అన్ని రాసేసాను కాబట్టి ఏం అవాయిడ్ చేయలేదు. బట్ తనకి చాలా ప్రెషర్, బీయింగ్ ఏ ఫస్ట్ మూవీ అన్ని డైలాగ్స్ గబగబగబని చెప్పాలి. తన క్యారెక్టర్స్ ఎంటర్ అయితే ఇట్ విల్ బి లైక్ ఒక వన్ రీల్ ఫుల్ అనువే, ఫుల్ పర్ఫార్మెన్స్ గానే వెళ్తాం, పరిగెత్తుతూనే ఉంటుంది, ఎక్కువ మాటలు కారి అలా ఉంటుంది. సో షీ పుల్డ్ ఇట్ ఆఫ్. కొన్ని ఇనిషియల్ గా కొంచెం భయపడతా ఉండింది, పికప్ అయిన తర్వాత అదే వచ్చి మళ్ళీ ఆ సింగ్ మళ్ళీ తీస్తామని బాగా మళ్ళీ చేస్తాను, ఇప్పుడు చేస్తే ఇంకా బాగా చేస్తానని. సో వీ డెడ్ ఆల్సో కొన్ని అలా చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు చేస్తే అది ఇంకొంచెం బాగా వచ్చేదేమో బెటర్. ఇప్పుడు ఐఎమ్ నాట్ లైక్ దట్, ఇప్పుడు ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎస్పెషలీ ఒక్క సీక్వెన్స్ షీ తను ఒక్కరే చాలా మంది పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ తో విత్ ఓన్లీ అను, వెరీ ఇంపార్టెంట్ సీన్, హోల్ మూవీ ఇస్ డిపెండ్ అపాన్ దట్ సీన్. ఓకే. అండ్ ఆ సీన్ చాలా కష్టం తీసేదానికి చాలా ఇది, అండ్ నేను భయపడతా ఉన్నాను ముందు తనకి అర్థమైందా, తను ఎలా చేస్తుంది, కామెడీ చేసేవచ్చు రొమాన్స్ చేసేవచ్చు ఈజీగా, తను చేసే పర్ఫార్మెన్స్ లో లవ్ సీన్స్ ఈజీగా చేసేవచ్చు బికాస్ షీ కెన్ కనెక్ట్ లవ్ సీన్స్ బికాస్ ఆ ఏజ్ అండ్ ఎవ్రీథింగ్ రైట్. మెచ్యూరిటీ సీన్స్ అండ్ పర్ఫార్మెన్స్ సీరియస్ సీన్స్ ఎలా చేస్తుంది అని చాలా ఇంపార్టెంట్, బట్ చాలా బాగా చేసిన, ఐ డెంట్ ఎక్స్పెక్ట్. That scene she won't forget in her whole lifetime because it's like a very difficult explanation and everything like that. Okay. But chala baga chesindi fine because ippudu aa scene result naaku eppudu telisindante recently ga 3 days back DI lo nenu em cheppaledu DI grader bala sir enar ante aa scene raangane sir ee scene chustune bayam astund annaru, fear of fear create avutundi, okay ee ammai paapu anipistund annaru. So ala cheppinappudu I felt so happy, okay she did her job. సో మీరేమనుకున్నారో అది సక్సెస్ అయ్యారు, ఆడియన్స్ కూడా ఫీలింగ్ ఉంటుంది సీన్ చేసేటప్పుడు భయం ఉంటుందా. యాక్చువల్లీ ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రీ రిలీజ్ కూడా జరిగింది కాబట్టి ఎక్కడ చూసినా మంచి పాజిటివ్ టాక్, పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి ఆక్సిజన్కి. సో వాట్ డూ యూ సే టు ద ఆడియన్స్ అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మన పబ్లిసిటీ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ ఇది అని చెప్పి థియేటర్స్కి రప్పించడం ఒకటి, దేర్ ఈస్ సంథింగ్ అని చూపించి థియేటర్స్కి రప్పించడం ఒకటి. సో ఆక్సిజన్లో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ అనేది తెలీదు. సో మేము ఎలాంటి మైండ్ సెట్తో రావాలి థియేటర్కి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి మేము మూవీలో? ఆక్సిజన్ ఎలాంటి మైండ్ సెట్, ఆక్సిజన్ అంటే ఏంటి ఓకే అని ఒక క్వశ్చన్ మార్క్తో వస్తే యూ విల్ ఎంజాయ్ మూవీ. ఓకే. ఎందుకు చెప్పలేకపోయిందో చాలా మంది అడిగారు సార్ కాన్సెప్ట్ చెప్పండి, ఏదైనా ఇంటి అండి, ఇప్పుడు పబ్లిసిటీ ప్రమోషన్స్ ఎలా ఉందని. బట్ చెప్పకుండా తెలియకుండా ఈవెన్ రివ్యూస్ చదవకుండా వెళ్ళి ఇఫ్ యూ వాచ్ దిస్ మూవీ ఓకే
200% చాలా యు విల్ ఎంజాయ్. ఓకే, సంబడి రివ్యూస్ రాసి కథ తెలిసి చూస్తే ఇట్ విల్ 50% డిక్రీస్ బికాస్ ఇట్స్ కంప్లీట్లీ సస్పెన్స్ డ్రామా. సో స్టేజ్ బై స్టేజ్ రివీల్ అవుతా ఉంటుంది. సో ఆ థ్రిల్, ఇఫ్ యూ డోంట్ మిస్ ద థ్రిల్, ఒక రోలర్ కోస్టర్ లాగా యూ వాంట్ ఫీల్ థ్రిల్ అంటే మీరు కథ తెలియకుండా వెళ్ళి చూస్తే విత్ ప్లెయిన్ మైండ్ యూ విల్ ఎంజాయ్ సో మచ్. ఓకే. సో అను, మీకు మీ క్యారెక్టర్లో బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? I think that her name is Geeta, so okay. She comes with surprise. Every time she sees the hero, she comes with a surprise. Okay. It could be anything, I cannot reveal that. I like the fact that she's called Surprise Geeta. Surprise Geeta? Yeah. Ante cinema lo kuda alage untunda? Bayapadtama? Cinema. She's a surprise hero every shot. Avuna? Okay. మీరు అన్నట్టుగా దర్ ఇస్ అ సీరియస్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్, మీరు ఏదో డిస్కస్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో అంటే సినిమా అంతా అలా కొంచెం సీరియస్ టోన్లో వెళ్తూ ఉంటుందా, ఆర్ డూ వీ హ్యావ్ సమ్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్? హౌ డూ యూ యాక్చువల్లీ ఆక్సిజన్ ఫుల్ కామెడీ ఫిల్మ్. ఓకే, ఫుల్ లెంగ్త్ ఆలీ గారు ఇస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. అవునా? చాలా పిక్చర్లో ఒక 40 మినిట్స్ దాకా ఆలీ గారి పర్ఫార్మెన్స్ ఉంది. ఆలీ గారు చాలా హెల్ప్ చేశారు. హెల్ప్ చేశారంటే హీస్ కొన్ని ముందు ఆర్టిస్ట్ ఉన్నారు తమిళ వడివేలు, అలాగే ఇక్కడ ఆలీ గారు డైలాగ్స్ లేకపోయినా ఎక్స్ప్రెషన్స్తోనే కామెడీ చెప్పేసేస్తారు. అలాంటిది ఈ పిక్చర్ ఆలీ గారికి ఒక బుక్, పేజ్ డైలాగ్స్, ఫుల్ లెంగ్త్ డైలాగ్స్ అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండిట్లో ఆలీ గారు వచ్చి బిగ్ రిలీఫ్. రిలీఫ్ అంటే ఈ క్యారీ షోల్డర్ లాట్ ఆఫ్ మూవీ. అట్ ద సేమ్ టైమ్ గోపిచంద్ సార్ ఈ మూవీలో 3 వేరియేషన్స్ ఉంది అండ్ హీరో ఇస్ సెల్ఫ్ కామెడీ. So he himself will do comedy character. Okay. అది గోపిచంద్ సార్ అన్ని పిక్చర్లో యాక్షన్ సీరియస్గా చూసినా ఒక కామెడీ యాంగిల్, ఒక మాస్ యాంగిల్ చూడాలంటే ఈ పిక్చర్. అవునా? బికాస్ చాలా ఓపెన్ బాడీ లాంగ్వేజ్, ఓపెన్ అండ్ ఫుల్ మాస్ స్టైల్ ఫస్ట్ సీన్ నుంచి లైక్ హీల్ గో విత్ ఆలీ సార్, ఫుల్ ఎంటర్టైన్మెంట్కి తీసుకెళ్తారు మూవీని. సో దట్స్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. సో ఇట్స్ అ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్. ఈవెన్ సీరియస్ సీన్లో కూడా ఐ నో తెలుగు ఆడియన్స్కి వచ్చి కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే సినిమా చూడరు, లైక్ ఎంటర్టైన్ ఇస్తూ ఒక మంచి మెసేజ్ కూడా చెప్పాను సినిమా, లేకపోతే ఒక డాక్యుమెంటరీ అయిపోతుంది. సో అండ్ అది బ్యాలెన్స్ చేసుకుంటే సినిమా తీసుకు, బికాస్ ఈ ఫిల్మ్ ఆల్ ఏజెస్ చూడాలి, ఫ్యామిలీతో చూడాలి, అందరు రీచ్ అవ్వాలి. సో దాని మైండ్లో పెట్టుకుని చేసి. యువన్ శంకర్ రాజా గారు ఆబ్వియస్గా హీ హ్యాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ విత్ ఎవ్రీ ఫిల్మ్ అండ్ మెలోడీస్ అయితే ఆయన సూపర్గా ఇస్తారు అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ కూడా భలే ఉంటాయి. సో ఈ సినిమా ఒక సీరియస్ టోన్ కూడా వెళ్తూ ఉంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో యువన్ శంకర్ రాజా గారిని ఎందుకు పిక్ చేసుకున్నారు? ఫస్ట్ యువన్ శంకర్ రాజా లైక్ బ్రదర్ లాగా. అవును. సో రెహమాన్ సార్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాను, దాని తర్వాత యువన్ శంకర్ బాగా మంచి ఫ్రెండ్ అయ్యారు. సో తమిళ సినిమాలో ఈవెన్ సౌత్ సినిమాలు తీసుకుంటే ఇళయరాజా గారు, రహమాన్ గారు. సో ఇలా అది యువన్ శంకర్ గారు గిఫ్ట్ అని చెప్పాలని తెలియదు. వెన్ ఐ వర్క్ విత్ తన ట్యూన్స్ చాలా ఫాస్ట్గా వస్తాయండి. ఇళయరాజా గారు అది ప్రాజెక్ట్ అని చెప్పాలని తెలియదు, అంత ఈజీగా వస్తుంది. సో ఎస్పెషలీ బాగా ఫ్రెండ్ బ్రదర్ కాబట్టి ఒక స్టెప్ హెడ్ వెళ్ళి నాకు కావాల్సిన ఎన్ని ఎంత వర్క్ అయినా చేయించుకోవచ్చు అతని దగ్గర, దాంట్లో ఏంటి లిమిటేషన్ లేదు. ఎస్పెషలీ ఈ పిక్చర్ చాలా వర్క్ చేశారు, 5 సాంగ్లకి బదులు తను ఒక 8 సాంగ్స్, 9 సాంగ్స్ చేసి 2 సాంగ్స్ రికార్డ్ చేశాం. చాలా బాగుంది బట్ సినిమా కుదరలేదు, ప్లేస్మెంట్ లేదని మేము నెక్స్ట్ ఫిల్మ్ కోరుకుంటాను అనుకున్నాం. చాలా సూపర్ సాంగ్ వచ్చిన ఆల్బమ్లో 1 సాంగ్ ఒకటి మిగిలిపోయింది. తను ఏమన్నారు నేను చెప్పాను, లేదు సార్ ఏ స్కిల్ చేయొద్దు మన నెక్స్ట్ ఫిల్మ్లో ఎలాగ వాడతామని అని. సో హీ వాస్ సో హ్యాపీ. సో కొంతమంది అండ్ సో ఈవెన్ సార్ యాజ్ ఎ మ్యూజిక్ సైడ్లో అది ఓకే, బట్ నాకు సపోర్ట్ ఎక్కడ దొరికింది అంటే డిలే అయ్యేటప్పుడు, ఎప్పుడైనా మీట్ అయ్యేటప్పుడు హీ గేమ్ మీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. హీ గేమ్ మీ 2 ఇన్పుట్, ఒకటి డెఫినెట్లీ సినిమా హిట్ అవుద్ది బ్రదర్, సో సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలని నేర్చుకోవాలి అని ఈ గేమ్ ఒక లాంగ్ నరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అంతే వచ్చి ఎప్పుడైనా ఐఎమ్ కొంచెం మనం అనుకుంది టైంలో జరగకపోతే ఆల్మోస్ట్ యూ నీడ్ సమ్ సపోర్ట్, హీ గేమ్ ఈ లాట్ ఆఫ్ అడ్వైస్, పేషెన్స్గా ఉండండి, లైక్ యూ విల్ అచీవ్ వాట్ యూ వాంట్ అని. అండ్ సినిమా చూసిన తర్వాత ఎంకరేజ్ మీ లాట్, చాలా బాగుంది సినిమా, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అని చెప్పి చాలా ఇంకా అప్రిషియేట్ చేశారు. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ బోత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకోవాలి, అప్పుడు మాకు ఇంకా డీటెయిల్డ్గా అన్నీ తెలుస్తాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.